మన బతుకంతా బంగారం మీద కాదు, దానికన్నా ఉపయుక్తమైన లిథియం అనే లోహం మీద ఆధారపడి ఉంది. లిథియం లేకపోతే మన బతుకే లేదు. మొబైల్ బ్యాటరీల నుంచి కారు, స్కూటర్, ఇంట్లో ఇన్వర్టర్ వరకు దేనికి కరెంటు కావాలన్నా ఈ లోహమే కావాలి. ఇది మన ఇంట్లో నిక్షేపంగా ఉంటే మనం ప్రపంచంలోనే ధనికులం అయిపోవచ్చు. బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయడం నేర్చుకున్నాడు మనిషి. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకు పెద్ద సైజులో చాలా వరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాక స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకు విప్లవాత్మకమైన మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది లిథియం అయాన్ బ్యాటరీల ఆవిష్కరణ. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనము ఒక భాగం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. 5 ఏళ్ల క్రితం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ అకిరా యోషిను మొట్టమొదటిసారిగా 1980లో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేశారు. అప్పటినుంచి దాన్ని మెరుగుపరుస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంది. కొత్తలో పెద్ద సైజులో తయారైన మొబైల్ ఫోన్ ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారైన బ్యాటరీల చలువే. కారుకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడితే అది 4000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోలే. అంత తేడా ఉంది కాబట్టే ఈ లోహానికి ఒక్కసారిగా బోలెడు ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు అదే మొత్తంగా ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. చూడటానికిది వెండి రాయిలాగా కనిపిస్తుంది, కానీ మెత్తగా ఉంటుంది. మండించినప్పుడు ఎర్రని మంట వచ్చే ఈ లోహాన్ని 1790లో బ్రెజిల్ దేశస్థుడు కనిపెట్టాడు. ఆ తర్వాత పలువురు రసాయన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా ముడి ఖనిజం నుంచి లిథియంని వేరు చేసే విధానాన్ని కనిపెట్టగలిగారు. అయితే దీనికున్న విశేష లక్షణాలే లిథియంని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. చాలా తేలికగా మెరుస్తూ ఉంటుంది. సహజంగా వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ వల్ల బూడిద రంగులోకి మారుతుంది. మంచి ఉష్ణ, విద్యుత్ వాహకం కూడా, చురుగ్గా స్పందిస్తుంది. నీటితో చర్య జరిపే గుణం ఉన్నందున ప్రకృతిలో లిథియం రూపంలో కాకుండా ఇతర పదార్థాలతో కలిసి భూమి మీద, సముద్రంలోనూ ఇది దొరుకుతుంది. మండే స్వభావం ఉన్నందువల్ల దీన్ని ఏదైనా ఒక హైడ్రోకార్బన్ ద్రవంలో కానీ పెట్రోలియం జెల్లీలో కానీ ఉంచి భద్రపరుస్తారు. మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం సులువు. లిథియం నిక్షేపాల విషయానికి వస్తే ప్రపంచంలో బొలీవియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అర్జెంటీనా, చీలీ, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, పోర్చుగల్, జింబాబ్వే, కెనడా, జర్మనీ తదితర దేశాల్లో లిథియం నిల్వలున్నాయి. తమ దేశంలో ఉన్నదానికి తోడు విదేశాలలోని గనుల్ని కొనుక్కొని చైనా లిథియం బ్యాటరీలను తయారు చేస్తూ మొదటి స్థానంలో నిలుస్తోంది. ప్రపంచానికి అవసరమైన బ్యాటరీల్లో 77% తయారు చేస్తున్న చైనా గతేడాది 14 లక్షల కోట్ల రూపాయల విలువ గల బ్యాటరీలను ఉత్పత్తి చేసి 130% వార్షిక పెరుగుదలని నమోదు చేసింది. ఎగుమతుల్లోనూ 87% వృద్ధి సాధించింది. లిథియం లోహాన్ని ఆస్ట్రేలియా, అర్జెంటీనా నుంచి, బ్యాటరీల్ని చైనా, హాంకాంగ్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. గతేడాది ఏప్రిల్ డిసెంబర్ మధ్య 16,300 కోట్ల రూపాయలు అందుకు వెచ్చించింది ప్రభుత్వం. ఇప్పుడు మన దేశంలోనూ లిథియం నిల్వలు ఉన్నట్లు బయటపడింది. ఈ దేశంలో ఎక్కడైనా ఏ ఇల్లో కడుతున్నప్పుడు లిథియం నిక్షేపం బయటపడితే అదృష్టమే అదృష్టం, కాకపోతే దాన్ని గుర్తుపట్టాలి. కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మన దేశము ఈ విషయంలో స్వావలంబన సాధించే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో అత్యంత కీలకమైన రవాణా రంగాన్ని పర్యావరణ హితం చేయటంతో పాటు వ్యవసాయం నుంచి ఔషధాల వరకు ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతుంది కాబట్టి లిథియంని కొత్త బంగారం అంటోంది ప్రపంచం.